నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మన కొన్ని కొన్ని దేవాలయాల్లో నిమ్మకాయలో దీపం పెడుతూ ఉంటారండి, దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉంటాయా? అంటే ఏ ఫలితం కోసం నిమ్మకాయలో దీపం పెడుతూ ఉంటాం? దుర్గాదేవి అనుగ్రహం కోసం పెడతారు. నిమ్మకాయ దీపం మామూలు సమయాల్లో వాటికంటే కూడా రాహుకాలంలో పెట్టడం విధానం. అవును. ఈ రాహుకాలం అంటే ఇది ఎప్పుడు వస్తుంది? రోజుకి ఒక టైం ఉంది. మంగళవారం 3 నుంచి 4:30 దాకా సాయంకాలం, ఓ 1:15 అటు ఇటుగా ఉంటుంది, 3 to 4:30. శుక్రవారం 10:30 to 12. ఈ 2 రోజుల్లోనే ప్రత్యేకంగా మనం దుర్గాదేవి కోసం పెడతాం. దీంతోపాటు అష్టమి నాడు పెట్టచ్చు. అష్టమి ఏ వారమైనా సరే, అష్టమి ఏ వారమైతే ఆ వారానికి సరిపడిన రాహుకాలంలో చూసి పెట్టుకోవచ్చు. కానీ ఎక్కువగా ఇది మన ప్రాంతపు సాంప్రదాయంగా కనపడదు. తమిళనాడు బాగా పెడతారండి, కామాక్షి దీపం అని పెడతారు. అక్కడ పైగా రాహుకాలం వాళ్ళు పాటిస్తారు. అవును. మనకి రాహుకాలం పాటింపు మన దగ్గర ఉండదు, మనం వర్జ్యం పాటిస్తాం. వర్జ్యం ఎప్పుడుంది అని చూస్తాం. అవును. వర్జ్యం చూసుకుని పనిచేయటం మన విధానం. క్రమంగా ఏమైందంటే గ్లోబలైజేషన్లో భాగంగా ప్రపంచ దేశాలను వదిలిపెట్టినా మన రాష్ట్రాల్లోనే కొన్ని కొన్ని పద్ధతులు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, మా పక్కింట్లో నువ్వు, మీ అమ్మగారి పుట్టిల్లు మద్రాసు, అట్లా వాళ్ళు పాటిస్తారు. నువ్వు చెప్తావు అబ్బో రాహుకాలను, ఎందుకంటే మీరు రాహుకాలను వెళ్ళారు అందుకే మీ పని అవ్వలేదంటే నా బుర్రలో అది ఫిక్స్ అవుతుంది. నేను మెల్లిగా రాహుకాలాన్ని పాటించడం మొదలు పెడతా. క్రమంగా మా ఇంటి సాంప్రదాయం కింద మారిపోతుంది. జనరల్గా చాలా విధానాలు ఇలాగే వస్తాయి. వీటిలలో ఆహారపు అలవాట్లు, ఆహారపు విధానాలు, పూజలు, పండగలకు చేసేవి, కొత్త బట్టలు కట్టుకోవటాలు, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా ఏమనాలి, ఆధ్యాత్మికమైనవి, ధార్మికమైన విషయాలన్నీ కూడా ఇతరుల నుంచి మనం కాపీ చేసేవి, నేర్చుకునేవి, అలవరుచుకునేవి ఎక్కువగా ఉంటాయి. వాటిలలో మనకి వచ్చిన వాటిలలో రాహుకాల దీపం ఒకటి. భక్తి కూడా అంతే చూడు, అది కూడా అంతే, అలాగే వస్తాయి. ఈ రాహుకాల దీపం 15-20 ఏళ్ళ నాడు అసలు కనపడేదే కాదు. హైదరాబాద్లో స్కందగిరిలో కామాక్షి అమ్మవారిది ఒక అమ్మవారి దేవాలయం, ఉపాలయం, అక్కడ కనిపించేవి నేను 25-27 ఇయర్స్ బ్యాక్ నేను చూశాను. తర్వాత క్రమంగా మన దగ్గర ఉన్న దుర్గాలయాల్లో కూడా కనిపించడం మొదలెట్టింది. 4, 5, 6 పెట్టేవాళ్ళు, ఇప్పుడు 1000 సంఖ్యలో పెడుతున్నారు. భక్తి ఈ రకంగానే డెవలప్ అవుతుంది. భక్తి అంటే నమ్మిక అవి కాదు, విధానాలు కాపీ చేసుకుంటాం మనం. మంచిదేగా, మన ఇంట్లో అలవాట్లేదు అని నేను అన్నాను అనుకో, మన వైపు అలవాట్లేదు, ఏమైంది అమ్మవారికేగా, మంచిదేగా, ఊళ్ళో పెట్టడం కాదని అనలేం మనం. అవును. అది చేశాక మనకి ఏదైనా ఒక శుభమో, ఒక సానుకూలమైంది ఒకటి కనపడింది అనుకో, ఇంకా మానబుద్ధి కాదు. అవును. చేయాలనిపిస్తుంది. బోల్డ్ అని విధానాలు ఉన్నాయి దానికి. శుక్రవారం కానీ మంగళవారం కానీ రాహుకాలంలో అమ్మవారి సన్నిధిలో దీపం పెట్టుకోవచ్చు. 1 దీపం నుంచి 9 దీపాల వరకు ఒక దీపం పెడతారు. ఒకే నిమ్మకాయ, ఒక డిప్పలోనే ఆ నిమ్మడిప్పలు వెనక్కి తిప్పి దాంట్లో ఆవునేతి దీపాన్ని వెలిగించటం ఒక పద్ధతి. నువ్వుల నూనె వెలిగిస్తే మంచిదని మొన్న మధ్య ఎవరో చెప్పారు నాకు. సరే, మనకు ఒకటి తెలుసు, స్వధర్మ నిధనమే మంచిది, ఎందుకు వచ్చింది కోలా, కొత్త ఐడియాలు తీసుకోకూడదు అనుకున్నా. కానీ నేను 1, తర్వాత 3 దీపాలు పెడతారు, 5, 9 పెడతారు. 9 దేవాలయ నియమంగా చెప్తారు. దేవాలయంలోనే 9 పెడతారు. 9 దిప్పలు. 9 దిప్పలు పెడతారా? ఓకే. ఓ 5 కాయలు కోసి అదే 5 10 దిప్పలు తీసేసి 1 దిప్ప పక్కన పెట్టేస్తారు. మిగతా వాటిలో ఈ డిప్పలు వెనక్కి తిప్పిన డిప్పల్లో పెడతారు. ఒక చోట ఒక దేవాలయంలో అయితే అసలు డిప్ప వెనక్కి తిప్పకుండా నిమ్మకాయ కట్ చేయటం, దాని మీదే ఆవునేతి దీపాన్ని ఒత్తిని ఆవునేతిలో నానబెట్టారు, అది ఎత్తి పెట్టారు. ఓకే. చాలామంది ఎట్లా చేస్తారంటే విధానాలు ఒకళ్ళనొకళ్ళు కాపీ చేస్తాం కదా, ఈ నిమ్మకాయ రసం పిండేస్తారు, దాన్ని పారబోయకుండా ఆ నిమ్మ రసంతో పులిహోర చేసి నివేదన పెడతారు. అమ్మవారు ఎట్లాగూ మన పసుపచ్చ అన్నం ఇష్టం, హరిద్రాన్నైక రసిక అని చెప్తారు లలితలు. అవును అవును. ఆవిడకి హరిద్రాన్నం అంటే ఇష్టం, పసుపు అన్నం అంటే పులిహోర ఇష్టం. నిమ్మకాయ పులిహోర అమ్మవారికి నివేదన, రసం పారే ఎక్కర్లేదు, అది కూడా అమ్మ సేవలోనే వినియోగపడుతుంది కాబట్టి మనం ఇలా పెట్టుకోవచ్చు. రమగారు, దేవాలయాల్లోనే వెలిగించాలా, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చా? ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఆ సమయంలో పెట్టుకోవచ్చు. మనం ఎట్లా అంటే అప్పటిదాకా అభోజనంగా ఉండి, శుక్రవారం 10:30 కదా, 10:30 మనం ఇంట్లోనే ఓ చిన్న పేట ఏదైనా ఒక ప్రత్యేకంగా అట్టి పెట్టుకోండి. దీంట్లో తమిళనాడు సాంప్రదాయాలే, వాళ్ళంతా ఇట్లాగే చేస్తారు. అవును. పీట మీద చక్కగా ముగ్గేసి నిమ్మకాయలు పెట్టడానికి వీలుగా ఏర్పరచుకుని ముగ్గు మీద ఈ 9 ఇవి పెట్టుకోవటం. 9 చెప్పాక 3, 5 ఎన్నైనా పెట్టచ్చు అని
మనం ఏదైనా ఒకటి అలవరచుకుంటే ఇంకా దాన్ని కంటిన్యూ చేసుకోవాలి. ఓకే, ఓ పద్ధతి ప్రకారం. ఇదేంటంటే మనకి జాతకాల్లో రాహుగ్రహానికి ఇబ్బందులు ఉన్నప్పుడు రాహువుకి అధిష్టాన దేవత దుర్గ, అందుకోసం ఆమెని ఆరాధించడం కోసం దుర్గా స్తవం చదువుకోవటం, దుర్గా ద్వాత్రింశత్మాల ఒకటి ఉంది, 32 నామాలు ఉన్నది, దుర్గా దుర్గార్థమని దుర్గాపద్విని వారిని మంచి శ్లోకం, అన్ని దుర్గ 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 వస్తాయన్నమాట. అట్లాంటివి చదువుకుని ఈ స్థోయి దీన్ని వెలిగించుకోవటము, తర్వాత ఈ నిమ్మకాయ నిమ్మరసం నిమ్మకాయతోటో ఇంకో దేనితోటో ఒక పులిహార చేసి అన్న నివేదన చేయటము, దాన్ని బాగా ప్రసాదాన్ని పంచటము దాని నియమం. అది ఇప్పుడు శుక్రవారం మంగళవారం, మంగళవారం అయితే మధ్యాహ్నం 3 గంటలకి అప్పటిదాకా భోజనం చేయకూడదు, అన్నం తినకుండా ఉండాలంటారు 3 గంటల నుంచి 4:30 దాకా. కానీ నేను చాలా చోట్ల గమనించింది ఏంటంటే మంగళవారాలు దేవాలయాల్లోనూ, శుక్రవారాలు ఇంట్లోనూ పెట్టుకుంటారు. ఓహో, శుక్రవార రాహుకాల పూజ లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమని ఒక చోట వింటున్నాం ఇవాళ రేపు. కానీ ఎప్పుడైనా రాహుకాల పూజ అంటే రాహు సమయంలో జపిస్తే అది దుర్గాదేవికి చెందుతుంది. ఆ సమయంలో దుర్గని గనక పూజిస్తే అమ్మవారి దయ వల్ల రాహుగ్రహం తాలూకు మనకి అంతర్దశలలోనూ విదశలలోనూ ఎక్కడో చోట రాహు తాలూకు ప్రతాపం ఉన్నప్పుడు, మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు అవి తొలగిపోవటం కోసం సాధారణంగా జాతకాన్ని ఫాలో అయ్యి చేస్తారు ఇట్లాంటివి. కాదు రమ్మ గారు, పెళ్ళైన వారైనా పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా పిల్లలకి జాతకం చూపిస్తారు, రాహుదోషాలు ఉన్నాయి, రాహుగ్రహంతో ఇబ్బందులు ఉన్నాయి అలా చెప్పారనుకో, ఏం చేయించమంటారు అంటే పరిహారం చెప్తారు, రాహుకాల దీపం పెట్టండి అంటే సులువు కదా. అవునవును, దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు కొన్ని చక్కగా చదువుకోవటం, నేర్చుకోవటం, దేవాలయానికి వెళ్ళి అక్కడ శ్రద్ధగా చేయటం, ఆ దీపాన్ని అమ్మవారికి చూపించడం, దుర్గ చక్క సిమ్మంగా కూర్చుని ఉంటుంది. అమీర్పేటలో ఉన్న దుర్గా అమ్మవారి దేవాలయంలో అయితే మంచి హడావిడిగా ఉంటుంది. అవును అవును, బాగా ఫుల్ టైం. అప్పుడు ఏంటంటే మనకి దేవాలయంలో అయితే ఏంటంటే చక్కగా అర్చన చేసుకునే అవకాశం, సాంగంగా పూజించుకునే అవకాశం లభిస్తుంది. మనం ఇంట్లో అయితే ఏంటంటే మనకి చేతొచ్చిన పూజ చేస్తాం. అవును, సాంగ పూజ ఎట్లా సరిగ్గా ఎట్లా కుదురుతుంది, దేవాలయంలో అయితే అర్చక స్వామి ఎవరో ఉంటారు, వాళ్ళు చక్కగా అన్నీ చెప్తారు, ఒకదాని వెనకాల ఒకటి ఏం చేయాలి ఏం చేయాలి లైన్ ప్రకారం మనకే వచ్చి చేసుకోగలిగితే అది ఏమీ రాదయ్యా. మనకి గుళ్ళోకి వెళ్ళలేం, ఇంట్లో చేసుకోవాలి. చక్కగా దండం పెట్టుకోండి, దీపారాధన ఒక మామూలు దీపారాధన చేసుకున్నాక అప్పుడు ఈ రాహుకాల దీపాన్ని వెలిగించి దుర్గాదేవికి సంబంధించిన ఏ స్తోత్రాన్నైనా మనం చదువుకోవచ్చు. చదువుకుని పళ్ళు పాలు తర్వాత ఇంట్లో ఉంటాం కాబట్టి పానకము వడపప్పు అలాంటివి నివేదన చేస్తే నిమ్మకాయ దీపం చాలా ఫలితం ఇస్తుందని, సమస్యలు రాహువు వల్ల వచ్చే సమస్యలు మనకి తొలగిపోతాయని చెప్తారు. ఇది ఒక మంచి ప్రయత్నం, ఇది అందరూ పెట్టాల్సిందే చేయాల్సిందే అని అనుకోవద్దు. మీకు ఆసక్తి ఉంటే పెట్టుకోవటం, ఆసక్తి ఉండి అవసరం ఉండి. ఇది మనకి గ్రహదోషాలు ఉన్న వాళ్ళకి చాలా బాగా ఫలితాన్ని ఇస్తుంది. మామూలుగా పెట్టుకుంటే కూడా మంచిదే. మేము శుక్రవారాలు మా లెక్క ఏంటంటే ఆ 12 గంటల దాకా ఉండాలి దీపారాధన, మామూలుగా కూడా ఉంటుంది. శుక్రవారం ఏదైనా కాస్త అటు ఇటుగా లేట్ అయినా, పూజ లేట్ అయినా కూడా 11:30 లోపల దీపం పెట్టాలి, 10 రాకాలానికి ముందే దీపం పెట్టాలి అని పెట్టుకుంటాం. ఒక్కొక్క నియమం మనం సింపుల్ నియమం పెట్టుకోవాలన్నమాట. మనం చేయగలగాలి కదా, ఏదైనా పెద్దది బరువు పెట్టుకోవడం సులువు, దానికోసం ఇంటిని పాది ఇబ్బంది పడేలాగా ఉండకూడదు. ఈజీగా చేసుకుంటే కనుక దుర్గా, మామూలుగా దుర్గా ఆరాధనే చాలా అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. భయం పోగొడుతుంది ఆపదలలో కూడా, మనకి మన వెన్నంటి ఉండి ఆపదలు రావని చెప్పలేము, వస్తాయి, వచ్చినా కూడా తట్టుకోగలం, వాటిని తట్టుకోగలం, తప్పించుకోగలం, ఎవరిదైనా సహాయం లభిస్తుంది. అందుకని ఎప్పుడు దుర్గా పూజ చాలా సత్ఫలితాలను ఇస్తుంది. అందులో ఇదొక విధానం. తప్పకుండా. నమస్తే. నమస్తే చెప్పండి.